ఈ భూమి మీద అద్భుతమైన బలమైన భయంకరమైన ప్రమాదకరమైన జీవులు ఎన్నో ఉన్నాయి కానీ అవన్నీ మనకు దూరంగా అడవుల్లో సముద్రంలో ఉంటున్నాయి అయితే పూర్వం కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఎలాంటి జీవులు జీవించాయి అంటే వాటి గురించి వింటేనే మీ గుండెల్లో వణుకు పుడుతుంది ప్రస్తుతం ఆ జీవులే భూమి మీద ఉండింటే ఇప్పుడు ఈ భూమి మీద ఏ ఒక్క మనిషి కూడా ఉండేవాడు కాదు అలాంటి అంతరించిపోయిన కొన్ని జీవులని ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తా ఈ కాన్సెప్ట్ మీద ఇది పార్ట్ 2 వీడియో పార్ట్ 3 కావాలంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ గురించి 1000 కామెంట్స్ చేయండి పార్ట్ 3 చేస్తా అలానే ఎవరైతే మంచి కామెంట్ చేస్తారో వాళ్ళ కామెంట్ ని పిన్ చేస్తా ఆర్థోఫ్లోరా మీలో ఎంతమందికి జెర్రీ అంటే భయం చాలా మందికి భయం ఉంటుంది కదా అయితే వాటి పొడవు ఎంత ఉంటుంది మహా అయితే ఒక జాన పొడవు ఉంటుంది అయితే ఇప్పుడు మీకు అలాంటి వాటికి బాస్ ని చూపిస్తా దాని పేరు ఆర్థోఫ్లోరా దీన్ని చూస్తే ఎవరైనా సరే భయపడిపోవాల్సిందే దాని పొడవు ఎంత ఉంటుందో తెలుసా 7.5 అడుగులకు పైగా ఉంటుంది వీటి శిలాజాలు ఆధారంగా పొడవును అంచనా వేశారు అయితే ఇప్పటికీ కూడా ఈ జీవి యొక్క పూర్తి శిలాజాన్ని పొందలేదు ఇది 340 నుంచి 280 మిలియన్ సంవత్సరాల క్రితం నేటి ఉత్తర అమెరికాలో జీవించింది వీటిని వేటాడే జంతువులు లేవు కాబట్టి అడవిలో స్వేచ్ఛగా ఏ భయం లేకుండా తిరిగేవి అయితే చూడడానికి చాలా భయంకరంగా ఉంటాయి అయితే శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఆర్థోఫ్లోరా యొక్క నోటిని కనుగొనలేదు దాంతో ఇది ఏం తినేదో కనుగొనడం చాలా కష్టంగా మారింది ఇది శాకాహారి అయి ఉండవచ్చు లేదా మాంసాహారి కూడా అయి ఉండవచ్చు ఈ ఆర్థోఫ్లోరా ఇంత పెద్దగా పెరగడానికి ఒక కారణం సుమారు 300 మిలియన్ సంవత్సరాల క్రితం వాతావరణంలో ఆక్సిజన్ ఎక్కువగా ఉండడం వల్ల అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు తర్వాత రానురాను భూమి పొడిగా మారిపోయింది అయితే అది చివరకు వాతావరణ మార్పు వల్ల అంతరించిపోయింది డైనోసరస్ మామూలుగా అయితే మొసలి అంటే అందరికీ భయమే కానీ మరింత భయపెట్టే విషయం ఏమిటి అంటే పూర్వం 39 అడుగుల పొడవు ఉన్న మొసలి ఉన్నింది అంటే మీరు నమ్ముతారా క్రెటేషియస్ కాలంలో 80 నుంచి 73 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించినటువంటి ఈ మొసళ్ళు అత్యంత ప్రమాదకరమైనవి ఇది ఒక అంతరించిపోయిన ప్రాణాంతక జంతువు ఇప్పటి వరకు జీవించిన అతిపెద్ద మొసళ్ళలో ఇది కూడా ఒకటి 12 మీటర్ల పొడవు అలాగే 6.5 మెట్రిక్ టన్నులు అంటే 6500 కేజీల బరువు ఉంటుంది ఈ మొసలి ఈ భారీ మొసలి సముద్ర తాబేళ్లు చేపలు ఇంకా పెద్ద పెద్ద డైనోసార్లను చంపి తినగలిగే పెద్ద పదునైన దంతాలను కలిగి ఉంది అవును డైనోసార్లను కూడా తినగలిగే శక్తి ఈ మొసలికి ఉంది కేవలం దాని పుర్రే మాత్రమే 4 అడుగుల పొడవు ఉంది అంత భారీ మొసలి గనక మన మీదకు దాడి చేయడానికి వస్తే మనం పరిగెత్తినా కూడా మనల్ని వదిలిపెట్టదు అయితే ఇది ఉత్తర అమెరికాలో జీవించింది ఇది పూర్తిగా పెరిగిన ఒక ఏనుగులాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రోజు మీకు ఇన్కమ్ టాక్స్ రిటర్న్ గురించి చెప్తాను ఐటిఆర్ ఫైల్ చేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అవి ఏంటి అంటే మీరు టాక్స్ కట్టాల్సిన దానికన్నా మీకు ఎక్కువ టీడీఎస్ కట్ అయితే మళ్ళీ మనకి ఆ టీడీఎస్ రీఫండ్ వస్తుంది అండ్ మనకి లోన్స్ కూడా ఈజీగా వస్తుంది అయితే ఈ ఇన్కమ్ టాక్స్ రిటర్న్ వేయడానికి లాస్ట్ డేట్ జూలై 31 ఈ డ్యూ డేట్ మిస్ అయితే 5000 రూపీస్ పెనాల్టీ పే చేయాలి మీరు కూడా ఐటిఆర్ ఫైల్ చేయాలి అనుకుంటే టాక్స్పర్ట్ సొల్యూషన్ అనే వాళ్ళు ఐటిఆర్ ఫైలింగ్ లో హెల్ప్ చేస్తారు అలానే ఈ టాక్స్పర్ట్ సొల్యూషన్ వాళ్ళు ఐటిఆర్ ఫైలింగ్ కే కాకుండా జిఎస్టీ రిజిస్ట్రేషన్ కంపెనీ రిజిస్ట్రేషన్ లోన్స్ ప్రాసెసింగ్ ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీలో కూడా హెల్ప్ చేస్తారు మీరు వాళ్ళని కింద ఇచ్చిన నంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఎలాంటి ఫైనాన్షియల్ రిలేటెడ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకున్న డిస్క్రిప్షన్ లో ఇచ్చిన నంబర్ కి వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేయండి వాళ్ళే రిప్లై ఇస్తారు మెగాన్ న్యూరా ఫ్రెండ్స్ మీకు డ్రాగన్ ఫ్లెష్ తెలుసా మేమైతే వాటిని తూనిగులు అని అంటాం ఇవి చూడడానికి చాలా అందంగా కూడా ఉంటుంది చిన్నప్పుడు వీటితో ఆడుకునే వాళ్ళం కూడా అయితే వీటి సైజ్ ఎంత ఉంటుంది మహా అయితే ఒక 2 ఇంచులు ఉంటుంది కదా అయితే 300 మిలియన్ సంవత్సరాల క్రితం మెగాన్యూరా అనే ఒక డ్రాగన్ ఫ్లెష్ ఉండేవి ఇవి ఎంత పెద్దగా ఉండేవి అంటే వాటి రెక్కల పొడవు అంటే వాటి రెక్కల్ని విప్పితే దాదాపు 70 సెంటీమీటర్ల వరకు ఉండేవి వాటి రెక్కలు ఇది చరిత్రలో అత్యంత పెద్ద ఎగిరే కీటకాల్లో ఒకటి వాతావరణంలో ఆక్సిజన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇవి ఇంత పెద్దగా పెరిగిపోయాయి అయితే ఇది ప్రస్తుతం అంతరించిపోయింది 1880లో ఫ్రాన్స్ లో దీని శిలాజాలు మొట్టమొదటిగా కనుగొన్నారు ఈ కీటకాలు ప్రవాహాలు ఇంకా చెరువుల వంటి నీరు ఉన్న ప్రదేశాల్లో నివసిస్తూ ఉంటాయి ఇవి మాంసాహారులు కీటకాలనే కాకుండా చిన్న చిన్న కప్పలను బల్లులను అలాగే చిన్న చిన్న తాబేళ్లను చేపల్ని నత్తల్ని కూడా తినేవి మీలో ఎవరైనా ఈ తూనీగలతో ఆడుకోవాలని అనుకుంటున్నారా నాకైతే అస్సలు లేదు డంక్లియోస్టియాస్ మీరు చేపలను పట్టడానికి గాలం తీసుకుని ఒక నది దగ్గరకు వెళ్లారు ఇక మీరు చేపలు పడుతూ ఉండగా మీ గాలానికి ఒక చేప చిక్కుకుంది ఇక అప్పుడు మీరు ఆ గాలాన్ని బయటకు తీశారు తీస్తే అది 33 అడుగుల పొడవైన చేప అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది భయపడతారా లేక వారానికి సరిపడ మాంసం దొరికింది అనుకుని సంతోషపడతారా
ఓ వెయిట్, అలాంటి చేప ఇప్పుడు లేదులండి. ఈ చేప పేరు డంక్లియోస్టియాస్. ఈ చేప 33 అడుగుల పొడవు ఉండేది. దాదాపు 360 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించింది. ప్రెసెంట్ అయితే భూమి మీద లేదు, భయపడకండి. ఇది ఒక వేటాడే చేప. అయితే పొడవు గురించి చెప్పాకాని బరువు గురించి చెప్పలేదు కదా. దాదాపు 4 టన్నులు ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే, 4 టన్నులు. దీని బాడీ ఉక్కులాగా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. దీని భారీ ఇంకా శక్తివంతమైన దవడలతో ఎలాంటి జీవినైనా సరే చీల్చి చంపి తినేస్తుంది. ఇప్పటి వరకు ఉన్న ఏ చేపలోనూ ఇంత శక్తివంతమైన దవడలు లేవు. అత్యంత శక్తివంతమైన దవడలు ఈ చేపకు ఉన్నాయి. దీని బైట్ ఫోర్స్ చూసుకుంటే పులి సింహం కన్నా ఎక్కువ, దాదాపు 1200 PSI. ఈ చేప ప్రపంచ వ్యాప్తంగా ఉండింది. అయితే ఈ చేప అంతరించిపోవడం రైట్ అంటారా లేదా రాంగ్ అంటారా కామెంట్స్ చేయండి. జోసెఫ్ ఓర్టిగాసియా. ఇప్పుడు మీకు ఎలుకల జాతికి సంబంధించిన ఒక అంతరించిపోయిన జీవిని చూపిస్తా. దాని పేరు జోసెఫ్ ఓర్టిగాసియా. మామూలుగా అయితే ఎలుకలు చాలా చిన్నగా ఉంటాయి కదా, కానీ ఈ జాతి ఎలుకలు మాత్రం ఎద్దులాగా 10 అడుగులు ఉండేది. అంటే చాలా పెద్దగా బలిచిన ఒక పందికొక్కు లాగా. బరువైతే 1 టన్ను వరకు ఉండేది. దీని ఎత్తే 10 అడుగులు అని ఆశ్చర్యపోతే దీని తోక ఇంకో 5 అడుగులు ఎక్స్ట్రాగా ఉండేది. దీన్ని రాక్షస ఎలుక అని పిలుస్తారు. అయితే శాస్త్రవేత్తలు దీన్ని ముద్దుగా గాడ్ జిల్లా లాగా ర్యాడ్ జిల్లా అని పిలుస్తారు. అయితే ఈ ఎలుకలు శాకాహార జీవులే. ఈ ఎలుకలు 4 నుంచి 2 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించింది. అర్జెంటావిస్ మ్యాగ్నిఫిసెన్స్. ఇది ఒక రాబందు. పొడవు చూసుకుంటే మనిషి అంత హైట్ ఉంటుంది. అలానే పెద్ద పెద్ద పశువుల్ని కూడా వేటాడేది. ఇది ఇంత పెద్దగా ఉన్నప్పటికీ ఆకాశంలో ఎగరగలదు. అంతరించిపోయినటువంటి ఈ జీవి దాని రెక్కలను విప్పితే 7 మీటర్ల వరకు ఉంటుంది. అలాగే హైట్ అయితే 6 అడుగుల వరకు ఉంటుంది. ఇక బరువు విషయానికి వస్తే 110 కిలోల వరకు ఉంటుంది. ఇవి 6 మిలియన్ల సంవత్సరాల క్రితం అర్జెంటీనాలో జీవించాయి. ఇవి అంతరించిపోయాయి కాబట్టి సరిపోయింది. లేకపోయింటే గద్దలు రాబందులు కోడి పిల్లల్ని తన్నుకుపోతాయి కదా, అలా ఇవి మనుషుల్ని తన్నుకుపోయేవి. నేను చెప్పింది రైటే కదా ఫ్రెండ్స్. నాదో చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని మీరు ఇంతవరకు చూస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్స్ వల్లనే నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. అలానే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకన్ కూడా యాక్టివ్ చేసుకోండి. క్యామ్రోసెరాస్. ఈ అంతరించిపోయిన జీవుల పేర్లన్నీ పలకడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా. సేమ్ అలానే ఈ అంతరించిపోయినటువంటి భారీ స్క్విడ్ పేరు క్యామ్రోసెరాస్. ఈ క్యామ్రోసెరాస్ ను స్క్విడ్స్ ఇంకా ఆక్టోపస్ల యొక్క పూర్వీకుడు అని చెప్పుకోవచ్చు. ఈ భారీ స్క్విడ్స్ 470 నుంచి 460 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించాయి. ఈ భయంకరమైన అంతరించిపోయిన జీవి సముద్రంలో ఉన్న జీవుల జీవితాలను చాలా కష్టతరం చేశాయి. ఇవి చేపలను సముద్రపు జీవులను పట్టుకుని తినేది. వీటి టెంటికల్స్ చాలా చిన్నవిగా ఉన్నప్పటికీ వాటి షెల్ మాత్రం చాలా పొడవుగా ఉండేది. ఇక దీని సైజు విషయానికి వస్తే బరువు సుమారు 900 కిలోలు. అలానే పొడవు 6 నుంచి 12 మీటర్లు, అంటే 20 నుంచి 40 అడుగుల వరకు ఉండేది. కార్బోనిమిస్. కార్బోనిమిస్ అనేది అంతరించిపోయినటువంటి అతిపెద్ద తాబేలు. ఇది 60 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించింది. ఈ తాబేలు మాంసాహార జీవి. చాలా భారీగా ఉన్నటువంటి బలమైన దవడలు ఈ తాబేలుకు ఉండేది. ఈ తాబేలు మొసళ్ళ వంటి పెద్ద పెద్ద జంతువులను తినగలిగేంత శక్తివంతమైంది. మొదటగా కొలంబియాలో దీని శిలాజం దొరికింది. అయితే దాని షెల్ మాత్రమే దాదాపు 1.7 మీటర్లు, అంటే 5.6 అడుగులు ఉండింది. అయితే దాని మొత్తం శరీరం 3 మీటర్లు, అంటే 10 అడుగుల పొడవు, ఇంకా 473 కిలోల బరువు ఉంటుంది. వామ్మో, ఎంత పెద్ద తాబేలో కదా. సో ఇక ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందా, నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు కూడా షేర్ చేయండి. అలానే ఈ వీడియో పార్ట్ 1 లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి.